अंदर वेलकम टू अवर चैनल गेट टू फूड्स। सो मन चैनल चूसते प्लीज सब्सक्राइब मर्चिपोवद्दु अलागे ना वीडियोस नच्चिनट्लयिते फ्रेंड्स की रिलेटिव्स की शेयर चेसी नन्नु सपोर्ट चेस्तारनि कोरुकुंटुन्नानु। सो टुडेस रेसीपी वच्चेसी ब्रेड तो सिंपल गा ईजी गा प्रिपेर चेसुकोगलिगे डेजर्ट रेसीपी। सो इदि प्रिपेर चेसुकुने प्रासेस एंटो चूसेद्दाम। मुंदुगा इक्कड ब्रेड स्लाइसेस नि तीसुकोनि ఇక చూపిస్తున్న విధంగా ఎడ్జెస్ మొత్తాన్ని కూడా కట్ చేసుకొని తీసేసేయాలి। ఈ ఎడ్జెస్ కనుక మీరు ఉంచేస్తే మనం డీప్ ఫ్రై చేసినప్పుడు ఇవి ఇంకా మాడిపోయినట్టై టేస్ట్ అంతగా బాగుండదు। సో అందుగురించని మనం ఎడ్జెస్ అనేది కట్ చేసుకొని ఇక్కడ చూపిస్తున్నట్లు ఎవ్రీ బ్రెడ్ స్లైస్ ని 2 పీసెస్ కింద కట్ చేసుకొని ఇలా ట్రయాంగిల్ షేప్ లో కట్ చేసుకొని తీసుకోవాలి। అది పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో ఒక కప్ దాకా షుగర్ ని యాడ్ చేసుకోవాలి। దాంట్లోనే 3/4 కప్ దాకా వాటర్ ని యాడ్ చేసుకొని ఈ షుగర్ పూర్తిగా మెల్ట్ అయిపోయేంత వరకు బాయిల్ చేసుకోవాలి। ఇలా షుగర్ మొత్తం కరిగిపోయిన తర్వాత దీన్ని ఇంకొక బౌల్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి। అదే బౌల్ లో 1/2 లీటర్ దాకా పాలని యాడ్ చేసుకొని ఈ పాలు ఒక బాయిలింగ్ వచ్చేంత వరకు బాయిల్ చేసుకోవాలి। దాన్ని పక్కన స్టవ్ పైన బాయిల్ చేసుకొని ఈ లోగా స్టవ్ పైన డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ ని హీట్ చేసుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ పీసెస్ అన్ని కూడా ఇక్కడ చూపిస్తున్నట్లు గోల్డెన్ బ్రౌన్ కలర్ కి వచ్చేంత వరకు రెండు వైపులా టర్న్ చేసుకొని ఫ్రై చేసుకొని తీసుకోవాలి। ఇలాగే అన్ని బ్రెడ్ పీసెస్ ని కూడా ఫ్రై చేసుకొని తీసుకోవాలి। ఈలోగా మన పాలు కూడా బాయిల్ అయిపోయి ఉంటాయి। ఇలా బాయిల్ అయిన పాలల్లో ఒక టీ స్పూన్ కస్టర్డ్ పౌడర్ లో 2 టీ స్పూన్ల పాలని మిక్స్ చేసుకొని ఇలా మిక్స్ చేసుకున్న ఈ కస్టర్డ్ మిల్క్ ని మనం బాయిల్ చేసుకున్న పాలల్లో యాడ్ చేసుకొని ఒక 2 టు 3 నిమిషస్ ఇలా మిక్స్ చేసుకుంటూ దీన్ని బాయిల్ చేసుకోవాలి। ఆ తర్వాత దీంట్లో కొద్దిగా ఇలాచి పౌడర్ ని యాడ్ చేసుకొని సన్నగా చాప్ చేసుకున్న బాదంస్ అలాగే పిస్తాని కూడా యాడ్ చేసుకోవాలి। ఇప్పుడు మన పాల కన్సిస్టెన్సీ అనేది కాస్త చిక్కబడుతుంది। సో ఇలా ఒక 2 నిమిషస్ కలుపుకుంటూ మనం యాడ్ చేసిన డ్రై ఫ్రూట్స్ పాలల్లో ఒక 2 టు 3 నిమిషస్ కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి। అలా అన్ని రెడీ చేసుకున్న తర్వాత ఇక్కడ చూపిస్తున్నట్లు ఒక బౌల్ లోకి ముందుగా బ్రెడ్ పీసెస్ ని అరేంజ్ చేసుకోవాలి। ఇలా అరేంజ్ చేసుకున్న బ్రెడ్ పీసెస్ పైన మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న షుగర్ సిరప్ ని మొత్తం ఇక్కడ చూపిస్తున్నట్లు బ్రెడ్ పీసెస్ పైన పోసేసుకోవాలి। మనం యాడ్ చేసిన షుగర్ సిరప్ బ్రెడ్ పీసెస్ అబ్జర్వ్ చేసుకునేటట్లు పోసుకోవాలి। ఇలా ఒక 2 మినిట్స్ షుగర్ సిరప్ మొత్తాన్ని బ్రెడ్ పీసెస్ అబ్జర్వ్ చేసుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న పాలని ఇక్కడ చూపిస్తున్నట్లుగా బ్రెడ్ పీసెస్ పై నుంచి సర్వ్ చేసుకోవాలి। అంతే, చాలా సింపుల్ గా మీరు ఈజీగా ప్రిపేర్ చేసుకునే ఈ డిజర్ట్ ని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి। చాలా టేస్టీగా కుదురుతుంది। థాంక్యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో। ప్లీజ్ సబ్స్క్రైబ్ గట్ టు ఫుడ్స్ యూట్యూబ్ ఛానల్। నమస్తే। ప్లీజ్ సబ్స్క్రైబ్ గట్టు ఫుడ్స్ యూట్యూబ్ ఛానల్। థ్యాంక్ యూ। ప్లీజ్ సబ్స్క్రైబ్ గట్టు ఫుడ్స్।